ఇలాంతకుండా మండలంలోని గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పాము కాటు గురైన రమావతి రోహిత్ అనే విద్యార్థిని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి కేటీఆర్ సారథ్యంలో పిల్లల కోసం మేము ప్రభుత్వంపై ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డాక్టర్ని కలిసి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ సందర్భంగా మొంగాని మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో ఒకవైపు పిల్లలకు నాణ్యత లేని భోజనం వల్ల అస్వస్థతకు గురవుతున్నారని, ఇంకోవైపు హాస్టల్లో పర్యవేక్షణ కొరవడి పిల్లలకు మానసికంగా కృంగి కృషించిపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు సింగారప్ దేవరాజు, శీలం స్వామి, కొర్రి అనిల్, ములిగె ప్రమోద్, సయ్యద్ జుబేర్, శ్రీనివాస్ గౌడ్, ఎండి జయాంగీర్, కోడే శ్రీనివాస్, సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు ఒక తరాన్ని దేశానికి అందిస్తే అది దేశం ముందు రాష్ట్రం ఎంతో బాగుపడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాల పైన ప్రత్యేక చొరవ చూపెట్టి ఈరోజు గురుకుల మంచి సౌకర్యాలు కల్పించి విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరిస్తే ఈరోజు నమ్ముకుంటే నత్తేట్ల ముచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అయితే ఉందో గురుకుల విద్యార్థుల పట్ల అట్లాగే రాష్ట్ర విద్యారంగం సమస్యల పట్ల ఇప్పటి 11 నెలలైనా కూడా కనీసం ఇప్పటికీ విద్యాశాఖను మంత్రిని ఏర్పాటు చేయకపోవడం విద్యా వ్యవస్థ మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ పాముకాట్ల అభద్రత విషయాల మీద ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సైనిక విభాగం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తూ ముందడిపోతని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇటువంటి చర్యల మీద ప్రభుత్వం వెంటనే గుడ్డి కళ్ళకు బట్ట తీసి సరిచేసుకోవాల్సిన సందర్భం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యతలపైన మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల డిఓ గారు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి వాళ్ళ ఎక్కడెక్కడ అధికారులు అలర్ట్మెంట్ అయ్యి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.